हाय एवरीबॉडी इप्पुडु मन ई क्लास लो नेक्स्ट मेथड चूडंडि चाला इंपॉर्टेंट इंपॉर्टेंट टॉपिक अंडि ई क्लास खच्चितंगा चाला इंपॉर्टेंट इप्पुडु मनं चेप्पुकोनेटुवंटि प्रॉब्लम्स वच्चि मीकु 7 मार्क्स प्रॉब्लम अंटे थियरी ऑफ इक्वेशन्स नुंचि ఒక 7 మార్కుల లెక్క వస్తుంది ఆ 7 మార్కుల లెక్క ఈ ఎక్సర్సైజ్ నుంచి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు మనం చెప్పేది కూడా కాబట్టి అందులో మొట్టమొదటిగా మనం నేర్చుకునేటటువంటి పద్ధతి ఏంటంటే హార్నస్ మెథడ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ అంటే ఒక ఈక్వేషన్ ఒక పాలినోమియల్ ని ఒక ఫ్యాక్టర్ తో డివైడ్ చేయడం ఎలా లేదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో డివైడ్ చేయడం ఎలా దాని యొక్క ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనం జనరల్ గా డివైడ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం మన పార్షియల్ ఫ్రాక్షన్స్ లో కానీ ఇక్కడ ఏంటి చెప్తాము అంటే హార్నస్ మెథడ్ లో ఏ రకంగా డివైడ్ చేస్తాము అనేది చెప్తాం అండి సార్ ఇంపార్టెంట్ అండి చాలా ఈజీగా ఉంటది డివైడ్ చేయడం కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి తర్వాత అర్థమవుతుందా ఇప్పుడు మనం చెప్పింది విని అర్థం చేసుకుని మీరు కూడా రెండు ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఒకసారి అలవాటు అవుతుందండి తర్వాత అయితే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చాప్టర్ లోనే కాదు తర్వాత కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈజీగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ మోడల్ సంబంధించి ఏమడిగాడంటే క్లియర్ గా ఫైండ్ ద కోషెంట్ అండ్ రిమైండర్ డివైడ్ చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ తో డివైడ్ చేస్తే కోషెంట్ వస్తుంది రిమైండర్ వస్తుంది అయితే కోషెంట్ అండ్ రిమైండర్ యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే ఏదైతే మనం హార్నస్ మెథడ్ అనుకుంటామో ఆ ప్రకారం డివిజన్ చేసి చెప్పమన్నాడండి ఇప్పుడు దేన్ని దేంతో చేయాలి అని అడుగుతున్నాడు అంటే ఏదో ఈ పాలినోమియల్ ఈక్వేషన్ ని ఈస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఫోర్ దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఇది ఒక ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ ఫోర్ అనేటటువంటి దానితో ఏ విధంగా డివైడ్ చేస్తారో అని అడుగుతున్నాడు అనమాట అయితే ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్స్ తీసుకుంటాం ఎక్స్ పవర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ 6x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 26x మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సంథింగ్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నామండి అదవుతుందా దీని నుంచి దేంతో డివైడ్ చేయాలి మనం ఎక్స్ మైనస్ 4 తో డివైడ్ చేయాలి అదవుతుంది ఎక్స్ మైనస్ 4 అనేటటువంటి దాంతో డివైడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ రాసుకోవాలండి అదవుతుంది మనం దేన్నైతే డివైడ్ చేయాలో అంటే ఏ పాలినోమియల్ అయితే మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం వాటి యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి ఫస్ట్ హైయెస్ట్ టర్మ్ చూసుకోండి హైయెస్ట్ టర్మ్ నుంచి లోయెస్ట్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ వరకు ఉండాలంటే ఆ ఈక్వేషన్ ఒకవేళ ఫార్మా చేసి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఈ పద్ధతి మొదలు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ ఉంది ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ ఆ ఆర్డర్లో ఉండాలి ఒకవేళ ఏదైనా లేకపోతే అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత అమ్మా 1 ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత -6 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత 3 ఒకవేళ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ ని కనపడట్లేదు ఎక్స్ కనపడుతుంది అనుకోండి ఆ కోఎఫిషియెంట్ వేసేయకూడదు ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ లేదు కాబట్టి దాని యొక్క కోఎఫిషియెంట్ ఎంత అనేటట్టు 0 అయినట్టు అనమాట అలా ఖచ్చితంగా మనం ప్రతి కోఎఫిషియెంట్ రాసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైనా మిస్ అయిన టర్మ్ ఏదైనా ఉంటే ఇచ్చినటువంటి పాలినోమియల్ లో అప్పుడు దాని యొక్క కోఎఫిషియెంట్ మనం ఇక్కడ 0 కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది 3 26 -24 అని రాశాము ఓకే రాసిన తర్వాత ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలనుకుంటున్నాం ఎక్స్ మైనస్ ఫోర్ తో డివైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ ఫోర్ తో డివైడ్ చేయాలనుకుంటే అంటే ఏదైనా టెన్ తో డివైడ్ చేయాలనుకుంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది అంటే ఇక్కడ నెంబర్ ఎంత అయ్యాలంటే 4 అయ్యాలన్నమాట అర్థమవుతుంది దీన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ మనం చూపించవలసిన మళ్ళీ ఎక్స్ మైనస్ ఫోర్ తో డివైడ్ చేయడం అంటే ప్లస్ 4 తీసుకోవాలి అంటే మీరు ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మైనస్ 4 ఉంది కాబట్టి మీరు ఏం వేసుకోవాలి ప్లస్ 4 వేసుకోవాలి అదే ప్లస్ 4 ఉంటే ఏం వేసుకోవాలి మైనస్ 4 వేసుకోవాలి అదే ప్లస్ 3 ఉంటే మైనస్ 3 వేసుకోవాలి ఆ రకంగా మనం ప్రాక్టికల్ చెప్పొచ్చు అదే విధంగా ఇప్పుడు 2x మైనస్ 1 ఉంది దీంతో డివైడ్ చేయండి అని అన్నాడు అనుకోండి అప్పుడు ఏం వేసుకోవాలి అంటే 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 2x ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు 1/2 సో అప్పుడు ఏం చేయాలి 1/2 వేయాల్సి ఉంటుంది అన్నమాట అది అక్కడ అది గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న లాజిక్ అండి సో 4 తో డివైడ్ చేయాలి డివైడ్ చేసేటప్పుడు ఇలా తీసేసుకుని ఇక్కడ ఫస్ట్ టర్మ్ యొక్క కూడా 0 వేసేసుకుంటాం ఈ 0 వేసుకుంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి యాజ్ యూజువల్ ఫస్ట్ టెక్ కూడా 0 వేసేసుకోవాలి ఈ మెథడ్ లో మనం వేసుకుంటే 1 + 0 1 ఇక్కడ నుంచి లెక్క మొదలవుతుందండి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేయాలి
4 1 సార్ 4 అది ఎక్కడ వేసుకోవాలి సెకండ్ టర్మ్ లో వేసుకోవాలి మళ్ళీ చేయాలి రెండు యాడ్ చేయాలి మైనస్ 6 ప్లస్ 4 నుండి ఏమవుతుంది రెండు వేర్వేరు సైన్స్ కాబట్టి తీసేయాల్సి ఉంటుంది మైనస్ 2 అవుతుంది ఇంకా అర్థం అవుతుందా ఇప్పుడు 4 తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 4 ఇంటూ మైనస్ 2 4 2 సార్ 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8 మళ్ళీ యాడ్ చేయాలి యాడ్ చేయాలన్న సైన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి మన ఏం రిమైండర్ గా వచ్చింది జీరో అనేది రిమైండర్ గా వచ్చింది సో రిమైండర్ జీరో అయితే ఇది ఏమైనట్టు డివిజిబుల్ అయినట్టు కాబట్టి ఎక్స్ మైనస్ ఫోర్ ని మనం ఏమంటాం అంటే దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట అంటే ఈ ఎక్స్ పవర్ ఫోర్ లో నాలుగు ఫ్యాక్టర్లు ఉంటాయి మనం తీసుకుంటే అందులో ఒక ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ ఫోర్ అవుతుంది అంటే ఎక్స్ ఫోర్ అనేది ఒక ఏమవుతుంది అంటే రూట్ అవుతుందని రెండు మాటలు చెప్పొచ్చు అనమాట హార్మర్ మెథడ్ లో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక జీరో వచ్చినట్లయితే రెండు విషయాలు మనకు అర్థమవుతాయి ఏంటంటే ఇలా ఎక్స్ మైనస్ ఫోర్ నుంచి ఫోర్ రాసుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ ఫోర్ అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి అన్నది చెప్పొచ్చు లేదా ఈ ఫోర్ అనేది ఏమవుతుందండి రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ యొక్క ఒక రూట్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా రిమైనింగ్ త్రీ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వేరే పద్ధతి ఉంది అంటే ఎలా డివైడ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి అనమాట కాబట్టి మనల్ని ఏం అడగలేదు ఏమంటే రిమైండర్ ఎంత కోషెంట్ ఎంత అని అడిగేయండి అయితే ఒక కోషెంట్ ఎంత అని అర్థం అంటే కోషెంట్ ఈస్ ఇప్పుడు ఇది మనం ఎక్స్ పవర్ ఫోర్ తో ఉన్న దాన్ని డివైడ్ చేస్తాం కాబట్టి ఒకటి తగ్గుతుంది మనం ఎక్స్ తో డివైడ్ చేసినట్టు కాబట్టి ఒక తగ్గుద్ది అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ అవుతుంది అనమాట అండి కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ ఎంత అయితే ఆ నెంబర్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ అవుతుంది మళ్ళీ ఇవన్నీ కోఎఫిషియెంట్స్ ఫస్ట్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ 1 అయింది అనమాట ఈస్ ఎక్స్ క్యూబ్ తర్వాత ఎంత మైనస్ 2 మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎంత మైనస్ 5 మైనస్ 5 ఎక్స్ ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 6 దిస్ ఈక్వల్ టు 0 దిస్ ఇస్ ద కోఎఫిషియెంట్ కోఎఫిషియెంట్ ఎలా వచ్చింది అనమాట రిమైండర్ ఎంత రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 0 కోషెంట్ ఏమో ఫంక్షన్ అయింది ఈ ఫంక్షన్ ఎలా రాసినా మీకు అర్థం అవుతుంది కదండి ఎక్స్ పవర్ ఫోర్ ను డివైడ్ చేశాం కాబట్టి దానికంటే ఒకటి తగ్గించి మొదలు పెట్టాలి ఎక్స్ క్యూబ్ దగ్గర మొదలు పెట్టాలి ఇక ఎన్ని కోషెంట్స్ కింద తీసుకోవాలి ఇక మధ్యలో ఒక వాళ్ళు ఏదైనా జీరో అవుతే ఆ టర్మ్ లేదు అని అర్థం అనమాట అండి ఎక్స్ స్క్వేర్ కోషెంట్ జీరో అయింది అంటే టూ లేదు జీరో ఉంది ఎక్స్ క్యూబ్ జీరో అంటే వేయడం లేదు మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ అండి అర్థమైందా మీకు అందరికీ ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది అంటే ఇందులో స్టెప్స్ ఏంటన్నా ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆర్డర్ లో ఉందో లేదో చూసుకోవాలి ఆర్డర్ అంటే హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏదో ఉన్నది చూసుకుని దానికి డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలండి ఖచ్చితంగా అదవుతుందా ఆ విధంగా ఉందో లేదో చూసుకోండి 4 3 2 1 ఇస్ కాన్స్టెంట్ ఇస్ జీరో ఇలా ఉంది ఇలా రాసుకోవాలి ఒకవేళ ఏదైనా టర్మ్ లేకపోతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని ఆ దాని యొక్క కోఎఫిషియెంట్ ఇక్కడ జీరో వేసుకోవాలి అలాగే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకోవడం ఆ తర్వాత ఇచ్చినటువంటి దేనితో డివైడ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఎక్స్ విలువ దాని విలువ ఏం చేయాలి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూ నుంచి ఇక్కడ వేసుకుని ఇక్కడ ఖచ్చితంగా ఏమేమి ఫస్ట్ టర్మ్ జీరో వేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకోవడం మల్టిప్లై చేసి మళ్ళీ 4 1 4 అంటే రెండు యాడ్ చేయాలండి యాడింగ్ అనమాట సబ్ట్రాక్షన్ కాదు అదే మైనస్ ప్లస్ ఉన్న వాళ్ళు ఇలా సబ్ట్రాక్షన్ చేయవలసి వచ్చింది మైనస్ టూ మళ్ళీ మైనస్ 2 × 4 మైనస్ 8 మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 5 వచ్చింది మళ్ళీ మైనస్ 5 తో మల్టిప్లై చేస్తే మైనస్ 20 ఈ రకంగా చివరగా మనకు రిమైండర్ ఏమొచ్చింది జీరో వచ్చింది ఒకవేళ రిమైండర్ కనుక జీరో వస్తే మనకి ఏం తెలుస్తుందో దిస్ ఇస్ ద ఒక ఫ్యాక్టర్ అవుతుందని తెలుస్తుంది అండ్ దిస్ ఇస్ ద వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈ యొక్క ఈక్వేషన్ యొక్క ఒక రూట్ అవుతుంది అని తెలిసింది అనమాట అర్థమైంది కదా ఇలా ఇంకొక లెక్చర్ చూద్దాం అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం ఇది అంతే సేమ్ ఫైండ్ ద కోషెంట్ అండ్ ద రిమైండర్ యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్ బట్ దిస్ వన్ ఈస్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఇక్కడే ఉంది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందండి అది అవుతుందా ఇందాక ఏముంది అంటే ఒక టర్మ్ మాత్రమే ఉంది ఎక్స్ టర్మ్ మాత్రమే ఉంది అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఉన్నది ఒక ఫ్యాక్టర్ కింద ఎక్స్ మైనస్ 3 అలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే ఈక్వల్ టు 0 తీసుకుని ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేసిన పనిలో మార్పు ఉండదండి. ఇచ్చినటువంటి పోలినామియల్ లో వాటి యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని రాసుకోవాలి. ఇది ఫిఫ్త్ డిగ్రీ అండి. అర్థం డిగ్రీ ఫైవ్ అయింది కాబట్టి 5, 4, 3, 2, 1, 0 సరిపోయింది. కాబట్టి వీటి యొక్క కోఎఫిషియెంట్స్ మనం ఫస్ట్ రాసుకుంటాం 2, -3, 5, -3, 7, -9 అని రాసుకుందాం. నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి ఇక్కడ రెండు టర్మ్స్ కనపడుతున్నాయి మనకి, ఎక్స్ స్క్వేర్ అనేది ఒకటి, ఎక్స్ అనేది ఒకటి. మనం డివైడ్ చేసినప్పుడు కూడా మనకి రెండే వస్తాయి మళ్ళీ, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్ అని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం రాయాలి అంటే, మనం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే -px -q రూపంలో ఊహించుకోవాలంటే ఇక్కడ అప్పుడు ఇలా కనపడితే pq అని రాసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, -px -qx క్యూ అని రాశాడండి. అంటే ఎగ్జాంపుల్ లోనే మైనస్ తీసుకున్నానండి. ఇక్కడ మైనస్ ఉంటే అప్పుడు ప్లస్ పి ప్లస్ క్యూ వేసుకోవాలి అని అంటున్నానండి. సో ఇక్కడ -1, -3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైసుకోవాలి, 1, 3 వేసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ తర్వాత కోఎఫిషియెంట్ 1 and 3 అనేది వేసుకోవాలండి. అయితే పి క్యూ అని ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఏమేయాలి, మైనస్ వేయాలి. రివర్స్ అనేది మర్చిపోవద్దు. రివర్స్ లో అంటే ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ కి ఆపోజిట్ సైన్ ఇక్కడ రాసుకోవాలండి. -1 ఉంది కాబట్టి +1, -3 ఉంది కాబట్టి +3 వేసుకున్న తర్వాత ఇవి రెండు జీరోలు పెట్టేసుకోవాలి. ఫస్ట్ రెండు జీరోలు అప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 వే వస్తుంది. ఇప్పుడు 2 1 2 మల్టిప్లై చేస్తాం, 2 1 2 3 ఇక్కడ ఏమి లేదు, మళ్ళీ 0. ఒక నెంబర్ ఫస్ట్ అంతా మల్టిప్లై చేస్తాను, తర్వాత 3 మల్టిప్లై చేస్తే ఏం లేదు కాబట్టి ఏం చేయాలి, 0 వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ యాడ్ చేయాలి, -3 + 2 ఇస్ నథింగ్ బట్ -1. -3 + 2 -1 అయితే 1 × -1 -1 3 × 2 3 × 2 6 అర్థమవుతుంది. ఎవరి 1 తో ఫస్ట్ 1 తో మల్టిప్లై చేయాలి, 1 × -1 - 1 ఈ 3 2 తో మల్టిప్లై చేయాలి, 3 × 2 6 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 6 + 5 11 - 1 10 అవుతుంది. మళ్ళీ 1 × 10 10 3 × -1 -3 అవుతుంది, -6 అవుతుంది, 4 అవుతుంది. -3 - -6 4 -6 అవుతుందండి. -3 - -3 - -6 అవుతుంది, 10 - 6 4 అవుతుంది. 4 1 4 3 10 30 మళ్ళీ ఏమొచ్చింది అంతా, అదిగో 4 1 4 3 10 30 ఎంత అవుతుంది, 7 + 4 11 + 30 41 అవును, 141 and 3/4 12 అంటే 12 - 9 అంటే ఎంత అవుతుందండి, 3 అవుతుంది. 3 + 41 44 అంతే కదా. ఈ రకంగా ఈ చివరి రెండు ఏమవుతాయి అంటే రిమైండర్ అవుతాయి అన్నమాట. ఈ ఫస్ట్ ఏంటి ఫంక్షన్ ఇది కోషెంట్ అవుతుంది, ఇవి రెండు రిమైండర్ అవుతుంది. ఎందుకంటే మనం 2 టర్మ్స్ తో మనం డివైడ్ చేశాం కదా, ఇక్కడ రిమైండర్ కూడా మనకు రెండు వస్తాయి, రెండు టర్మ్స్ వస్తాయి. అంటే ఎక్స్ లో వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ అప్పుడు కోషెంట్ ఏమైందంటే, కోషెంట్ ఈస్ అనేటప్పటికి ఇంతకు ముందు మీకు చెప్పాను -1 తో డివైడ్ చేసుకుంటే దీనికంటే 1 తగ్గుతుంది అని చెప్పాను. x^5 ఉందనుకోండి, x^4 నుంచి రాసుకోవాలి. కానీ మనం డివైడ్ చేసిన దేంతోనే ఎక్స్ స్క్వేర్ తో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో డివైడ్ చేసాం కాబట్టి ఏమైనా ఎందుకు తగ్గుతుంది, 2 తగ్గితే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ దగ్గర నుంచి మొదలవుతుంది కోసం. కానీ కోషెంట్ ఎంత దగ్గర 2 అండి, అంటే 2x³ - x² 1 × x² x² +10x + 4 అనేది కోషెంట్ అవుతుంది అన్నమాట. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, రిమైండర్ ఏమవుతుందండి, ఈ రెండు రిమైండర్ అవుతుంది, 0 అయితే రాలేదండి ఖచ్చితంగా. కాబట్టి వాటి నుంచి మనం ఏం చెప్తామంటే 41x + 44 ఇది ఎక్స్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ అవుతుందండి. దీనికంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ తక్కువ, ఇప్పుడు తర్వాత రివర్ట్ చేయలేం కదా మనం, అని చేద్దాం. 41x + 44 అనేది రిమైండర్ అవుతుంది. ఇదేమో కోఎఫిషియెంట్ అవుతుంది, ఇదేమో రిమైండర్ అవుతుంది. ఈ రకంగా తీసుకోవాలి ఈక్వేషన్ కనపడుతున్నప్పుడు. మీకు అర్థమైంది కదంటే ఏం చెప్పానంటే, ఇక్కడ ఒకే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, అక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఎక్స్ కోఎఫిషియెంట్, ఇదేమో కాన్స్టెంట్. దట్స్ ఆల్. మిగతా ప్రాసెస్ ఇక్కడ 0 చేసుకోవడం, ఇక్కడ 0 చేసుకోవడం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రిమైండ్ చేసి చూసుకోండి, ఇంకొక ప్రాబ్లమ్ సెట్ చేసుకోండి.
నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి, క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడనమాట. దీన్ని సాల్వ్ చేయమన్నాడు అంటే కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనం రూట్స్ కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం అండి. అయితే మనకు క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మరి ఎలాగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్మల్స్ మెథడ్ ఇందులో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పుకున్నటువంటి మెథడ్ ఉపయోగించి చేస్తాం. ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నాను, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? అంటే అలా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే x వాల్యూ ఒక్క ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్చువల్గా మినిమం వన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏం చేయాలంటే సింపుల్ గా లెక్క చేసుకోవడం కోసం ఏంటంటే ఇందులో x బదులుగా ఏ నెంబర్ వేస్తే ఇది 0 కి ఈక్వల్ అవుతుందో చూడండి. అంటే ఏ నెంబర్ వేస్తే 1 వేస్తే 0 అవుతుందా? అవ్వదండి. ఇది 48 ఉంది, ఇక్కడ 1 అయితే 16, 33, 19 వరకు అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి 1 అవ్వదండి, 1 అవుతే మైనస్ 1 అవ్వకూడదు. అయితే మరి ఏమవుతుంది? 2 అవుతుందా? 32, 2³, 8 అంటే అలా చెక్ చేసుకోవాలండి. అర్థమవుతుందా? ఇక్కడైతే మనకు అందుకంటే ఆప్షన్ ఉండదు. మినిమం వన్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఈ x బదులుగా అంటే x ఉన్న ప్లేస్ లో ఏ నెంబర్ వేసుకుంటే కనుక మనకి 0 అవుతుందో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 2 మైనస్ 2, ప్లస్ 3 మైనస్, ఇక్కడ దగ్గరగా దొరికేస్తాం ఎదురు. అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. మాక్సిమం అలా చేస్తే మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు 1 చెక్ చేసామంటే 1 మైనస్ 1 ఈజీగా అవ్వట్లేదు అండి, అంటే తెలిసిపోతుంది మనకి. మైనస్ 1 తక్కువ చేస్తే ఆటోమేటిక్ ప్లస్ అయిపోతాయి, 0 కంటే ఎక్కువ వచ్చేస్తుంది కదా. అదేవిధంగా 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోవట్లేదు, ఇంకా 5 మంది కావట్లేదు, 2 వచ్చింది. 2 దేపోతే ఇక్కడ ఎంత అవుతుంది? 2 4 4 8 మాక్సిమం. ఇది 8 అయితే 32 మైనస్ కదా, ఎంత అవుతుంది? 32 4 12 అవుతుంది. ఎంత అవుతుంది? 46. ఎక్కడికైనా 0 రావట్లేదు, దాని ఇది కూడా తీసేయండి. ప్లస్ గా రావాలి, మైనస్ కాదు రాదండి, సరిపోదు ఎందుకంటే తగ్గిపోతాయి కాబట్టి. ఇంకేముంది? ప్లస్ 3 ఉంది సార్, 3 వేసుకుంటే 3 సార్ ఇది 27 మైనస్ 3 సార్ నైన్ అంటే మళ్ళీ 27 మైనస్ 48 ప్లస్ 48. చూడండి అన్ని పోయింది, క్లియర్ గా అర్థమవుతుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుస్తుందో లేదా? ఒకవేళ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. బై ఇన్స్పెక్షన్ మెథడ్ అంటారు, మనం ఇన్స్పెక్ట్ చేసాం అంతే. అర్థమవుతుందా? ఎలా వచ్చింది ఏంటి అంటే ఏం లేదు, మార్నింగ్ అలా చెక్ చేసుకుని వచ్చాం. అలా చెక్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? 0 అని వచ్చిందండి. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు అనమాట. ఎఫ్ ఆఫ్ 3 0 అయితే ప్లస్ 3 రావాలి అంటే ఫ్యాక్టర్ ఎలా ఉండాలి? ఎక్స్ మైనస్ 3 అని ఉండాలి. అదేంటంటే ప్లస్ 3 వస్తే మైనస్ 3 వేసే రేట్ ఉండాలి అంటే ఇది ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఒక సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాయబడుతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 వస్తుంది. అదే ఇక్కడ ప్లస్ 3 వేసారనుకోని అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? మైనస్ 3 అవుతుంది అనమాట. అలాగా రివర్స్ ఉంటుంది అనమాట. అంటే ఫ్యాక్టర్ ప్లస్ 3 అయింది కాబట్టి, అదే రూట్ ప్లస్ 3 అయింది కాబట్టి ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 3 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఎక్స్ మైనస్ 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను మనం చెప్పాను కదా ఎంతమంది ఒక ఫ్యాక్టర్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఫ్యాక్టర్ అయ్యిందని తెలిసింది కాబట్టి దీంతో దీన్ని డివైడ్ చేద్దాం. మనం ఈక్వేషన్ డివైడ్ చేస్తే ఒక రిమైనింగ్ మనకు దొరుకుతుంది. ఎలా ఉంటుంది ఫ్యాక్టర్ కాకుండా మిగతా ఏముంది అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో అది డివైడ్ చేయాలంటే బై ఆర్నర్స్ మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తాం. ఎక్స్ క్యూబ్ ఒకటి, 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3, ఎక్స్ మైనస్ 16 కాన్స్టెంట్ 48, ఎక్స్ క్యూబ్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ అని టర్మ్స్ ఉన్నాయి. మైనస్ 3 ఉంది కాబట్టి ఏమి వేయాలి? ప్లస్ 3 వేయాలి. ఇక్కడ ఎంత వేయాలి? 0 వేయాలి. అంటే మళ్ళీ ప్లస్ 3 వచ్చింది కాబట్టి మైనస్ 3 వేయాలి కాదండి, ఎక్స్ మైనస్ 3 కాబట్టి 3 వేసుకోవాలి. ఏది ఫ్యాక్టరో అదే వేసుకుంటాం. అక్కడ ఫస్ట్ 0 కలిపేసాం, 1 1 3 3 3 మైనస్ 3 0 ఇక్కడ వచ్చేసింది 3 0 0 మైనస్ 16 3 ఇంటూ మైనస్ 16 మైనస్ 48 0. ఈ చివరి వచ్చిందే రిమైండర్ అవుతుందండి. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. మీరు చెప్పారు కదా ఇది ఫ్యాక్టర్ అయిందని, ఇది ఫ్యాక్టర్ అయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు? దేర్ఫోర్ ఇదేమవుతుంది చివరి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 3 అనేది ఒక ఫ్యాక్టర్ అయితే దాంతో డివైడ్ చేస్తే ఇది కూడా అవుతుంది అనమాట అండి. ఎక్స్ స్క్వేర్ ఇది క్యూబ్ టర్మ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇది 0. అదే 0 అంటే ఎక్స్ టర్మ్ లేదు అని చెప్పడం అనమాట, మైనస్ 60 అని రాసుకోవచ్చు అనమాట. ఈ కోషన్ అర్థమవుతుందా?
అంటే డివైడ్ చేసినప్పుడు ఇది రిమైండర్ కోఎఫిషియంట్ కింద ఏదైతే వచ్చిందో దాన్ని మనం దీని యొక్క రెండో ఫ్యాక్టర్ కింద మనం చూపిస్తాం అన్నమాట అండి. కాబట్టి ఎక్స్ మైనస్ త్రీ అనేది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. అప్పుడు దీని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే దేర్ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ఎక్స్ జీరో అంటారు. ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిక్స్టీన్ దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఫోర్. ఒకటే కూడదు, ప్లస్ ఆర్ మైనస్ ఫోర్. దేర్ఫోర్ రూట్స్ ఏమైనా మనకి రూట్స్ ఆర్ 3, ప్లస్ 4, మైనస్ 4 అనమాట. రూట్ 16 అంటే ప్లస్ 4 అవుతుంది, మైనస్ 4 అవుతుంది. ఈ రకంగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఒక క్యూబిక్ ఈక్వేషన్ అదవుతుంది, అది ఈజీ అవుతుంది. అంటే క్వాడ్రాటిక్ కింద రాసుకున్నాం, దాని తర్వాత మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈక్వేషన్ చూడండి మనకి క్లియర్, ఎక్స్ పవర్ ఫోర్ నుంచి స్టార్ట్ అయిందండి, ఎక్స్ క్యూబ్ నుంచి కాదు, ఎక్స్ పవర్ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది. ఏదైనా సరే ఇవ్వాలి మనం మినిమం ఒక వన్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మనస్ మధ్య ఫైండ్ అవుట్ చేయడంతో ప్రాబ్లం చేయడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనకు దీని యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అవుతుందో చూడండి. ఇందాకలాగే వన్ ఫస్ట్ వన్ చూద్దాం, ఎక్స్ పవర్ వన్ అండి, వన్ అండి, ఇది వన్ అండి, ఇది మైనస్ సిక్స్టీన్ అండి, ప్లస్ 86 అండి, మైనస్ 176 అండి, ప్లస్ 105 అండి. అంటే ఏమవుతుంది, ఈ మూడు కలపాలి, ఈ రెండు కలపాలి, ఈ మూడు కలిపితే 87 ప్లస్ 5 92 అంటే ఎంత అవుతుంది, 192 అండి. 87 ప్లస్ 5 192. ఇదైతే ఈ రెండు ఎంత అవుతుందండి, 12 19 మైనస్ 192 జీరో వచ్చిందా అలా. కాబట్టి క్లియర్గా 1 సాటిస్ఫై అవుతుంది కదా. సో క్లియర్గా మనం ఏమని చెప్పచ్చు, ఫోర్ అంటే టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముందు తీసుకున్నాం మైనస్ 16 ఎక్స్ క్యూబ్ ప్లస్ 86 ఎక్స్ స్క్వేర్ మైనస్ 176 ఎక్స్ ప్లస్ 105. హియర్ మనం బాగా కనిపెట్టేసాం, ఏమో కనిపెట్టాం, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 1 అంతే కదా, మరి ఇందాక ఏం చెప్పాను, ఎక్స్ మైనస్ 1 ఈజ్ 1 ఫ్యాక్టర్. అప్పుడు ఎక్స్ మైనస్ 1 తో డివైడ్ చేద్దాం. అంటే ముందు ఎక్స్ పవర్ 4 ఎక్కువ 1 మైనస్ 16 86 176 ప్లస్ ఆ మైనస్ 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 176 105 అని రాశాను. ఇప్పుడు మైనస్ 1 అంటే ఇదే వేసుకోవాలి, ప్లస్ 1 ఏదైతే ఫ్యాక్టర్ అది వేసుకుంటాం, 1 వేసుకుంటాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 100 1 ప్లస్ 1 1 ఇంటూ 1 1 మైనస్ 16 ప్లస్ 1 అండి ఎంత అవుతుంది, మైనస్ 15 అది అవుతుంది. ఇది వన్ వన్స్ ఆర్ వన్ వేసుకుంటే మైనస్ 15 వన్ ఇంటూ మైనస్ 15 మైనస్ 15 యాడ్ చేస్తే ఏమవుతుంది, అట్లా తీసేయాలి, 6 మైనస్ 5 1 8 మైనస్ 1 7 71 అంతే కదా, 171 71. మళ్ళీ ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి మళ్ళీ తీసేయాలి, ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 71 అంటే 105 1 ఇంటూ మైనస్ 105 మైనస్ 105 పోతే 0, రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ అ ఫ్యాక్టర్ అలాగే కనిపెట్టేమో, కాబట్టి ఇది అవుతుంది. కాబట్టి నువ్వు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదే పద్ధతిలో చేస్తే కనుక మనం ఏదైనా ఒక ఫ్యాక్టర్ని ఎన్నుకోగలిగితే ఆటోమేటిక్గా దాని ఫ్యాక్టర్ కింద మనం రాసేయగలుగుతామండి. ఇక్కడ అదే పద్ధతి ఉందండి, మళ్ళీ అదే ఈక్వేషన్ కింద రాసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు అని తెలుస్తుంది అలాగా, పెద్ద నెంబర్లు అండి, కన్ఫ్యూజ్ అయిపోతాం, 1 వేసి 2 వేసి 3 వేసి. కాబట్టి ఇది ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఏమని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే కోషెంట్ ఏమంటామంటే కోషెంట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది ఎక్స్ పవర్ ఫోర్ తో చేసాం కాబట్టి ఇది ఎక్స్ క్యూబ్ అవుతుందండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 15 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 71 మైనస్ 105 వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో చూడండి, ఎక్స్ ఎక్స్ బదులుగా 1 అయితే అవుతుందా, 1 మైనస్ 15 సరిపోదండి, ఈ 1 అయితే ఈ రెండే ప్లస్ అవుతాయి, ఎక్కడైతే 71 అక్కడ 105 అనుకోండి. 2 అయితే అవుతుందా, ప్లస్ 2 అయితే ప్లస్ నెంబర్ ఏదైనా అవుతుంది ఎందుకంటే ప్లస్ నెంబర్ 105 ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి.
105 ఉంటుంది అక్కడ ప్లస్ 2 అయితే 2 స్క్వేర్ అంటే 4 4 15 ఇక్కడ మళ్ళీ 2 క్యూబ్ మాత్రం అవుతుందండి 3 వేసినా అవుతుంది మైనస్ 2 చూద్దాం మైనస్ 2 చూస్తే ఎంత అవుతుంది ఇంకా మైనస్ పెరుగుతుంది కదా చూడండి అలా 3 సబ్స్టిట్యూట్ చేసాం 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 3 సార్ 9 9 15 ఈ రెండు మైనస్ లే కాబట్టి ఇంకా ఎక్కువైపోతుంది అక్కడ పెట్టి 1 మైనస్ 2 సబ్స్టిట్యూట్ మైనస్ 8 అవుతుంది మైనస్ 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 లాగే ఉంటుంది 15 ఇంటూ 4 ప్లస్ 17 మైనస్ 1 ఇంకా మైనస్ లే పెరిగింది కాదు మైనస్ 1 కూడా కాదు మైనస్ 3 మైనస్ 19 మైనస్ 15 ఇంటూ 9 ప్లస్ 71 మైనస్ ఇక్కడెక్కడ తేడా వచ్చేస్తుందంటే దాని నుంచి మనం చేసిన తప్పు ఐ వెరీ సారీ ఏంటంటే తప్పు 71 ఎక్స్ అయ్యేది ఇది ఇప్పటికీ మన ఆన్సర్ రాదు అలా ఎక్స్ క్యూబ్ మైనస్ 15 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 71 ఎక్స్ మైనస్ 105 అలా తీసుకుంటే మనకి దాని నుంచి తెలుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు చూడండి అయితే మైనస్ లో చేసుకున్నప్పుడు ఇది బయలుదేరు 2 2 అయితే ఎంత అవుతుంది 2 3 సార్ 8 మైనస్ 15 ఇంటూ 4 ప్లస్ 71 ఇంటూ 2 71 2 ఇంటూ 2 మైనస్ 105 అవుతుందండి ఇది ఎక్కడ ఎంత అవుతుంది 1460 అయితే 165 ఉంది ఇది ఎంత అవుతుంది ఎక్కడ అయితే 140 140 ఏంటి అయితే 160 రావట్లేదు ఇది 240 దేనికి సరిపోయింది మనకి 3 సరిపోయింది అర్థమవుతుందా చెక్ చేసుకోవాలి తప్ప కొంచెం కష్టమైనా సరే 3 తో సరిపోతుంది అంటే హియర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సారీ క్యూ ఆఫ్ 3 ఇస్ ఈక్వల్ టు 0 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ రాయాలి మనం దేని రాసుకోవాలి దీనికి డివైడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఈక్వేషన్ అప్పుడు మళ్ళీ 1 మైనస్ 15 71 మైనస్ 105 ఇవి రాసుకుని దేనితో డివైడ్ చేయాలి మనం 3 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది కాబట్టి 3 తో డివైడ్ చేయాలి అప్పుడు 0 1 3 1 సార్ 3 మైనస్ 12 మైనస్ 36 ఎంత అవుతుంది 71 మైనస్ 36 35 అవుతుంది అర్థమవుతుందా 35 ప్లస్ 35 ఇంటూ 3 3 5 సార్ 15 1 3 3 సార్ 9 105 ఆటోమేటిక్ ఏమైపోతుంది మనకి 0 అయిపోయింది కాబట్టి ఫ్యాక్టర్ అయింది అనమాట సో ఈక్వేషన్ ఏమవుతుంది అది ఫ్యాక్టర్ అయితే అర్థమవుతుంది ఇంకో కోషెంట్ దీని కోషెంట్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ దగ్గర మొదలు పెట్టాను నేను ఎక్స్ క్యూబ్ మొదలు పెట్టాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35 అర్థమవుతుందా ఇలాగ మనం రెండు సార్లు చేసాం కాబట్టి అసలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమైంది మనకి ఇచ్చిన దాని ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మొదటి ఫ్యాక్టర్ ఏమైంది 1 అయింది కాబట్టి ఎక్స్ మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ రెండో రూట్ ఏమైంది 3 అయింది ఎక్స్ మైనస్ 3 అనేది ఒక రూట్ ఇప్పుడు ఈ గేమ్ మిగిలింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 35 మిగిలింది అర్థమవుతుందా ఇలా వచ్చాం అనమాట దీనికి కనుక మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 4 కనుక్కున్నట్టు అవుతుందండి రెండు కాకుండా 1 × 35 యాడ్ చేస్తే 35 రావాలి సార్ మల్టిప్లై చేస్తే 35 రావాలి యాడ్ చేస్తే 12 రావాలి ఎంత అవుతుంది 75 మైనస్ 7 మైనస్ 5 అంటే ఏమని రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంకా రాయకుండా పర్లేదు యాక్చువల్గా దానికి ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 5x ప్లస్ 35 ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 1 ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోకండి ఇది ఈజీ కదా అక్కడతో ఇప్పుడు రెండు అలాగే కనుక్కున్నాం కదా మనం దీన్ని చేసేద్దాం డైరెక్ట్ ఓ
quotient is equal to e quotient. Process same. 35 minus 7 minus 5. And x square minus 7x minus 5x plus 35 is equal to 0. X common we have there. X minus 7 minus 5 common we have there. X minus 7 is equal to 0. X minus 7 we have there. X minus 5 is equal to 0. ప్రాక్టీస్ ఓకేనా.